స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజరియస్ టు యువర్ హెల్త్. పొగ త్రాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. దీనమ్మ జీవితం ఈ షార్ట్ ఫిల్మ్ ఒక సెల్ ఫోన్ తో తీయడం జరిగింది. కాస్త చూసేయండి. అయా మహేష్, నేనడగాలే గాని నా కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉండే నా బెస్ట్ ఫ్రెండ్ని నేనే చంపేశా. అది ఎలా అంటే, రాగానే మొదలెట్టేసావా? ఇంకా చిన్నప్పుడు మీ నాన్నతో నేను డాక్టర్ అవుతా తెగ చంపేటోడివి, ఇప్పుడు గట్లనే చేస్తున్నావా? లేదా మనకెందుకు లేని మర్చిపోయావా? మర్చిపోవడానికి అది గేమ్ కాదు, నా గోల్. పోయినసారి జస్ట్ లెమ్ ఇస్తాను, బట్ ఈసారి ఎలాగైనా ర్యాంక్ కొట్టి తీరాలరా మామ. నేను ఎలాగైనా డాక్టర్ అవ్వాలరా. సరైన వైద్యం అందక నేను మా అమ్మను పోగొట్టుకున్నట్టు ఇంకెవరు ఎవరిని పోగొట్టుకోకుండా సరైన సమయానికే వైద్యం చేసే రోజులు తీసుకురావాలనేదే నా లక్ష్యం. సర్లే మామ, పద అలా బయటికి వెళ్ళేసొద్దాం. బాబు, 10 సంవత్సరాల తర్వాత మన ఊరు వస్తే అసలు గుర్తుపట్టలేనంత డెవలప్ అయిపోయిందిరా. పర్లేదు. నా గురించి సర్లే గాని నీ చదువు ఎలా సాగుతుందో చెప్పు. మామాకి ఇక మా చదువుల గురించి అడుగుతావా? వారానికి 3 సిట్టింగులు, 2 బెట్టింగులు, 4 సబ్జెక్టులు, ఇది మన చదువు. గట్టిగానే ఫిక్స్ అయ్యావన్నమాట. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈసారి సీటు కొట్టేలానే కనిపిస్తున్నావు మామ. ఆల్ ది బెస్ట్. అయినా నీకు ఒకటి చెప్పనా మామ, జీవితం ఆడితే ఆడిస్తుంది, ఆడిస్తే ఆడుతుంది. ఆడాలో ఆడించాలో మనం తీసుకునే డెసిజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైఫ్లో డెసిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రా. కొండలు నెత్తడానికి 100 మంది అవసరం లేదు, ఒక్కటి తెలివి చాలు. ఫస్ట్ నీలో మ్యాటర్ ఉంటే నిన్నెవ్వడూ ఆపలేడు. చాలా బాగా చెప్పావరా. చెప్పా కదా మామ, లైఫ్లో డెసిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ లైఫ్లో నేనంటూ ఒక డెసిజన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ నీకే చెప్తా, సరేనా? తర్వాత ఇన్నాళ్ళకి కలిసాం, మరి మాకేమన్నా పార్టీ ఉందా లేదా? మామ, డ్రింక్ చేస్తావా? నో. బర్రే, నువ్వు డ్రింక్ చేయవా మామ? ఇవాళ రేపు ఇది ఫ్యాషన్ కదా మామ. ఇది ఫ్యాషన్ కాదురా, ఫ్యాషన్ పేరేటప్పుడే కాదు. సర్లే గాని కనీసం నాకన్నా కంపెనీ ఇద్దుగాని రారా. అయినా ఇది మొదలెట్టాక పోయే కాలం రాదురా, పోయే కాలం వచ్చే ఇది మొదలెడతాం. చేద్దాం, ఇది ఆదత్మల్లా సిటీలో మనకి. మాటలు బుద్ధిగా రానడి చేత పాటలు పాడేస్తుంది. దీనిని
మించిన స్వర్గం అన్నది స్వర్గంలో కూడా ఉండదన్నది. చీర కట్టిన చిలకలాగా చెల్లు బీరు పొంగి పొరల కన్ను పట్టి పిలవగానే మనసు ఎగిరే. జింగిడి 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 జింగిడి. రే నువ్వు డ్రింక్ లో ఉన్నావు, నేను డ్రైవ్ చేస్తలే. ఏం మాట్లాడుతున్నావురా? ఫుల్ వేసి ఫుల్గా సిటీలో రౌండ్ అప్లు చేసినండి, నువ్వు నాకు చెప్తున్నావా? కూర్చో మామ. ఇది నా విషాద గాథ. ప్లీజ్ డోంట్ డ్రింక్ ఇన్ ది డ్రైవ్. మత్తు దిగితే డబ్బులు దొబ్బెట్టుకొని మళ్ళీ ఎక్కించుకోవచ్చు, కానీ ప్రాణాలు పోతే తీసుకురాగలమా? తాగేసి తోపు కానిమనుకుంటా రోడ్ల మీదకి రాకండి ప్లీజ్. మన నిర్లక్ష్యానికి అవతల వారిని బలి చేయడం ఎంతవరకు న్యాయమో ఒక్కసారి ఆలోచించండి. డాక్టర్ కావాల్సిన నా ఫ్రెండ్ని నా నిర్లక్ష్యం వల్ల నేనే చంపేసుకున్నా, అందుకే ఐ ఆమ్ ద క్రిమినల్. ప్లీజ్ నేను చేసిన తప్పు ఇంకెవరు చేయకండి. తెలుగు ఇండస్ట్రీలో ఎలా ఎలా స్టార్ట్ అవ్వడం, ఎలా స్మార్ట్ అవ్వడం, ఎలా స్టార్స్ ఉండే ఫీల్డ్ లో ఎలా ఎలా ఫిట్ అవ్వడం, ఎలా సెట్ అవ్వడం, ఎలా హిట్ సినిమాలలో కొరటాల శివ సుకుమార్ త్రివిక్రము రాజమౌళి.